వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఇవాళ మనం ఇన్స్టెంట్గా కండెన్స్డ్ మిల్క్ అలాగే కోవాని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. ఈ రెండింటిని కూడా ఎక్కువగా మనం స్వీట్ రెసిపీస్లో వాడుతూ ఉంటాము. ఫస్ట్ మనం కండెన్స్డ్ మిల్క్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఒక ప్యాన్ తీసుకుందాం. ఇందులో ఒక కప్పు మిల్క్ పౌడర్ని వేసుకుందాము. తర్వాత అరకప్పు పంచదార పొడి వేసుకుందాం. తర్వాత 1/4 స్పూను బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూను కార్న్ ఫ్లోర్, 1 కప్పు వాటర్ వేసుకుందాము. తర్వాత 1.5 స్పూన్ నెయ్యిని వేసుకుందాం. ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుందాము. బాగా మిక్స్ అయిన తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుందాం. దీనిని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలాగా గరిటతో కలుపుతూ ఉడికించుకోవాలి, ఎలాంటి ఉండలు లేకుండా. చూడండి, ఇది మనకి కొద్దిగా చిక్కగా అవుతుంది కదా. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇది చల్లారిన తర్వాత మరికొద్దిగా చిక్కగా అవుతుంది. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇంతేనండి కండెన్స్డ్ మిల్క్. దీన్ని ఏ స్వీట్ రెసిపీస్కైనా కానీ, కేక్స్ తయారు చేయడానికైనా కానీ దీన్ని యూస్ చేసుకోవచ్చు. దీనిని ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకున్నట్లయితే మనకి 15 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడు కావాలన్నా కూడా ఈజీగా రెసిపీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇన్స్టెంట్గా కోవాని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో 1 కప్పు మిల్క్ పౌడర్ని వేసుకుందాము. తర్వాత 1/4 కప్పు పాలు వేసుకుందాము. తర్వాత 1 స్పూను నెయ్యిని వేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాము. మీకు ఒకవేళ స్వీట్ కోవా కావాలంటే ఇందులో కొద్దిగా పంచదార వేస్తే సరిపోతుంది. దీన్ని కూడా ఇలాగా గరిటతో బాగా మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాలి, లేదంటే కింద అడుగంటిపోతుంది. దీనిని మనం ప్యాన్కి విడిపోయేంత వరకు ఇలాగా కలుపుతూ ఉడికించుకోవాలి. చూడండి, ఇది మనకి చిక్కగా అయిపోయింది. ఇలాగా మరి కాసేపు ఉడికించుకుంటే మనకి ప్యాన్కి సపరేట్ అయిపోతుంది. అప్పుడు మనకి కోవా అనేది రెడీ అయిపోయినట్టే. చూడండి, మనకి కోవా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. దీన్ని మనం ఫ్రిడ్జ్లో కానీ స్టోర్ చేసుకున్నట్లయితే మనకి 20 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలన్నా తీసుకొని ఈజీగా రెసిపీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెండింటిలో కూడా మనం మెయిన్గా మిల్క్ పౌడర్ని యూస్ చేసాము. మిల్క్ పౌడర్ కానీ ఉండిందంటే ఇలాంటి రెసిపీస్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని మార్కెట్లో కానీ కొనాలంటే చాలా ఎక్కువ ప్రైస్ అవుతుంది. ఇవే రెసిపీస్ని మిల్క్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి, కాకపోతే ఎక్కువగా టైం తీసుకుంటుంది. మిల్క్ పౌడర్తో అయితే చాలా త్వరగా అయిపోతాయి. డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.